జై శ్రీమన్నారాయణ. సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అదేవిధంగా వాస్తును గురించి సూచనలు మీకు విశేషంగా కావాలి అనుకుంటే ప్రతినిత్యము చక్కగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, తద్వారా మంచి విశేషాలని మనం పొందుతాం. అయితే మనం పడుకుండేటువంటి పడక గదిలో భీములు అనేవి రావచ్చా అంటే రాకూడదు అంటారు. అంటే ఏమిటి, మనం ఏదైతే ఒక బెడ్రూమ్ని సెలెక్ట్ చేసుకుంటున్నామో ఆ బెడ్రూమ్లో భీము సహజంగానే రాదు. ఎక్కడ వస్తుందంటే ఇది అపార్ట్మెంట్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. అంటే అపార్ట్మెంట్స్లో ఎలివేషన్స్ అనేవి ఒక 3 అడుగులో 4 అడుగులో వదులుతారు. ఆ వదిలిన ఎలివేషన్ని మనం బెడ్రూమ్లోకి తీసుకుంటాము, తద్వారా మనం వేసుకునేటువంటి మంచం అనేది ఎలివేషన్కి బెడ్రూమ్కి మధ్యలో మంచం వేసుకుంటే ఆ పిల్లర్కి మధ్య ఉండేటువంటి భీమ్ ఏదైతే ఉంటుందో కరెక్ట్గా భీమ్ పైభాగంలో వెళ్తూ ఉంటుంది. అంటే యజమాని పడుకుండేటువంటి మంచం పైన భీములు కనుక వెళ్ళినట్లయితే దుస్వప్నాలు వస్తాయి. రెండవది, సరి అయినటువంటి నిద్ర అనేది పట్టదు, కలత నిద్ర ఎక్కువగా ఉంటుంది, తద్వారా ఆరోగ్య స్థితిగతుల్లో మార్పులు వస్తాయంటాడు. అంటే మన ఇంటికి ప్రతి గృహంలో ప్రతి గదిలో కూడా పిల్లర్ టు పిల్లర్ కనుక గోడలు ఉన్నట్లయితే ఈ సమస్య రాదు. పిల్లర్కి మధ్య గోడ కాకుండా పిల్లర్కి మధ్య భాగంలో భీముని బేస్ చేసుకుంటూ కనుక రూమ్లు ఏర్పాటు చేస్తే ఈ సమస్య వస్తుంది. ఆ విధంగా కాకుండా పిల్లర్ గోడ ఏర్పాటు చేద్దాం. మధ్యలో అంతా కూడా స్లాబ్ చక్కగా ఉంటుంది, పడుకునేటువంటి మంచం పైన స్లాబే కనపడుతుంది, కానీ భీములు అనేవి రావు. కనుక భీములు రాకుండా ఉండటం మంచిది, రాకూడదు. అటువంటి సన్నివేశాలు అపార్ట్మెంట్లో వస్తే తథ్యంగా వాళ్ళకి నేను చెప్పినటువంటి ఫలితాలు వాళ్ళే చూస్తూ ఉంటారు, నిద్ర అనేది పట్టదు అంటారు. కనుక అటువంటి విధంగా ఉండే విధంగా మనం నిర్మాణాలు చేసుకోవటం అంత మంచి పద్ధతి కాదు. జయ శ్రీమన్నారాయణ.